నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. స్త్రీలకు ఎడం వైపున పురుషులకు కుడి వైపున పుట్టుమచ్చలు ఉంటే మంచి ఫలితాలు ఉంటాయంటారు, ఇందులో ఏమైనా నిజం ఉందా డాక్టర్ గారు? ఏమీ నిజం లేదు, ఏ మాత్రం నిజం లేదు. స్త్రీల కుడి వైపున పురుషులకు ఎడం వైపున ఉంటే పుట్టుమచ్చలు అనేది బుళ్ళంతా ఉంటాయి. అవేంటి? మెలనిన్ పిగ్మెంట్ అంటాం. మన శరీరం ఇదంతా ఇది కలర్ ఉన్నాను కానంటే మెలనిన్ పిగ్మెంట్. ఎక్కువగా ఉంటే నల్లగా ఉంటారు, ఓ తక్కువగా ఉంటే కొద్ది ఎర్రగా ఉంటారు, అంతే. ఎక్కువ తక్కువ మెలని అది మన శరీర నిర్మాణంలో కొన్ని చోట్ల మెలని పెగ్గుంటూ అలా మిగిలిపోతుంది, పెడవకుండా అలా మిగిలిపోతుంది, అవే పుట్టుమచ్చలు. అందుకే పుట్టుకతో ఉండే మచ్చలు శరీర నిర్మాణంలో ఈ మెలని పెగ్గి పెడవాలి. ఒక గోడ కడుతుందాం, ఒక సిమెంట్ వేస్తాడు, దాన్ని ఆ తాపితో ఇలా ఇలా అంటే అది సర్దుకోండి. కొన్ని చోట్ల అనకపోతే అక్కడ మిగిలిపోయి ఉంటుంది, అక్కడ కొద్ది గుండెలాగా ఉండిపోతుంది. ఆరే మెల్లని పెగ్గిన స్ప్రెడ్ అవ్వకుండా అవి ఉండిపోతుంది, స్ట్రెచ్ అండగా. అలాంటి అవి పుట్టు మచ్చలు అంతే. అది కుడి వైపు ఉన్నావుంటే ఎడమైపోయింది. దానికి ఆడవాళ్ళకేమో ఈ వైపు, మగవాళ్ళకి ఆ వైపు. అసలు నిజంగా చెప్తున్నాను, ఇసలు మనుషులకి ఏ మాత్రం కూడా సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా ఈ చెత్త బల్లి శాస్త్రము, పుట్టుమచ్చ శాస్త్రము, ఈ శాస్త్రము, ఆ శాస్త్రము, జ్యోతిష్ శాస్త్రాలు ఇవన్నీ ఉన్నాయే. ఈ మనుషుల్ని మూర్ఖులుగా, ఆస్తికత్వం మనుషుల్ని మూర్ఖులుగా తయారు చేస్తుంది, మూఢులుగా తయారు చేస్తుంది, బుద్ధిహీనులుగా తయారు చేస్తుంది. అరే పుట్టుమచ్చలు ఏమిటి? చిన్న ప్రశ్న ఒకటి వేస్తే దాని గురించి తెలుసుకోండి, ఇంకా అంతే. ఇవన్నీ అర్థం లేదని తెలిసిపోతుంది. పుట్టుమచ్చలు ఎందుకు ఏర్పడతాయి అంటే, ఇంకా ఆడవాళ్ళు మగవాళ్ళు, ఆడవాళ్ళు కుడిపోయి ఉంటారు, మగవాళ్ళు ఎడమైపోయి ఉంటే లాభం అని మీనింగ్లెస్. ఇవన్నీ పుట్టుమచ్చలు ఎందుకు ఏర్పడతాయి, పుట్టుమచ్చలు అంటే ఏమిటి, ప్రతిదీ తెలుసుకుని ఇప్పుడు అందులో ఇప్పుడు ఇంటర్నెట్ యుగం కదా. ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి కొట్టి సెర్చ్ చేస్తే మోల్స్ అని చేస్తే కావాల్సిన హై హౌ ఇట్ ఫార్మ్డ్. ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా ఇప్పుడు కూడా ఇంత గూగుల్ ఉన్నా, ఇంత గూగుల్ మాస్టర్ ఉన్నా, ఈ మనుషులు ఉన్నారే స్టూపిడ్ స్టూడెంట్స్. స్టూపిడ్స్ అని మనం స్టూడెంట్సే, కనీసం చూసుకోవచ్చు చూడచ్చు కదా, చూడం. మళ్ళీ బల్లి శాస్త్రం వచ్చిందో ఎలాగో నమ్ముతామో, పుట్టుమ శాస్త్రం కూడా అది నమ్ముతాం. నమ్మడే ప్రశ్నించే తత్వం కావాలి. అంతే ప్రతి ఒక్కటి ఏదైనా సరే మనిషి ఏదో శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు, శాస్త్రం చెప్పింది అని కాదు. ఈ శాస్త్రాలన్నీ తీసి తగలట్టండి అంతే. కొత్త శాస్త్రం వాటికి తెలుసుకోవడం, కొత్త శాస్త్రం ఏంటి, జిజ్ఞాస, నాలెడ్జ్ని పెంచుకోవడం అంతే. లేకపోతే మరి సూర్యుడు ఒక గ్రహం, చంద్రుడు ఒక గ్రహం అని ఇప్పటికీ చెప్తూ ఉన్నారు కదా, అలాగే చెప్పుకోవడం కదా, అలాగే చెప్తున్నారు కదా జ్యోతిష శాస్త్రజ్ఞులు. ఈ రోజుకి జాతక చక్రం రాస్తున్నారు కదా, ఆ జాతక చక్రం భూకేంద్రంగా రాస్తున్నారు కదా, భూకేంద్రమా, ఏమైనా బుర్ర ఉపయోగిస్తున్నారు వీళ్ళు. అందుకని పుట్టుమచ్చలు కూడా ఏమి అబ్బాయిలు ఏం లేదు. ఆ కోళ్ళు ఒక చోట మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువ ఉంటే ఆ మెలనిన్ పిగ్మెంట్ వల్ల పుట్టుమచ్చ నల్లగా ఉంటుంది, కానీ దానికి ఏ రకమైన విశేషం లేదు. చాలా చక్కగా వివరించారండి. రాను రాను బల్లి శాస్త్రం, పిల్లి శాస్త్రం ఎలా మాయమయ్యాయో, అలాగే ఈ పుట్టుమచ్చల శాస్త్రం, జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ఇవన్నీ కూడా మాయమవుతాయి, వీటిలో వ్రాయబడినవన్నీ కేవలం అబద్ధాలని నిరూపితమవుతున్నాయి, మరికొన్ని నిరూపితమవుతాయి కూడా. పుట్టుమచ్చలను బట్టి కూడా మంచి చెడులనేవి ఉండనే ఉండవు. అసలు పుట్టుమచ్చలు ఎందుకు ఏర్పడతాయో తెలిస్తే వాటి ఫలితం ఏముంటుందో, వాటి ప్రభావం ఏముంటుందో అందరికీ ఇట్టే తెలిసిపోతుంది. తెలుసుకున్నారుగా మరి. ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోస్ను లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్. యాప్ అవైలబుల్ ఆన్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్.